తెలంగాణలో పోటీ యాత్రలకు తెరలేచింది. అధికార పార్టీ దక్షిణ తెలంగాణ వైపు, ప్రతిపక్ష పార్టీ ఉత్తర తెలంగాణ వైపు పర్యటనలకు సిద్దమయ్యాయి. బీఆర్ఎస్ పార్టీ కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శించి వాస్తవాలు వెల్లడిస్తామని చెబుతోంది. అదే సమయంలో పాలమూరు ప్రాజెక్టు పేరుతో దక్షిణ తెలంగాణను కేసీఆర్ ఎండబెట్టారని విమర్శిస్తూ అధికార కాంగ్రెస్ పార్టీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును సందర్శించనుంది. దీంతో రేపు రెండు పార్టీలు పోటాపోటీగా యాత్రలు చేపడుతుండటంతో ఉత్కంఠ రేపుతోంది. ఇద్దరి పర్యటనల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, తెలంగాణలో పోటీ యాత్రలపై డీటెయిల్స్ ఏంటి? ఎస్ వైశాలి, తెలంగాణలో ప్రాజెక్టుల లొల్లి ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇటు అధికార కాంగ్రెస్ అదేవిధంగా ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య కూడా మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది ఇటు ప్రాజెక్టుల విషయంలో మాత్రం. అయితే రేపు రెండు పార్టీలు కూడా ఇటు ప్రాజెక్టుల సందర్శన కూడా పిలుపునిచ్చాయి. ఇటు బీఆర్ఎస్ ఏమో మేడిగడ్డ ప్రాజెక్ట్ లో నిజ నిర్ధారణ అంటే ఏం జరిగింది వాస్తవాలు తెలియజేస్తామని వారు చెప్తున్నారు. అదే సమయంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పేరుతో దక్షిణ తెలంగాణను కేసీఆర్ ఎండగట్టారని కూడా విమర్శిస్తూ అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇటు రంగారెడ్డి, అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ సంబంధించిన ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఏఐసిసి ఆహ్వానితులు వంశీచంద్ర రెడ్డి కూడా ఆహ్వానించారు. దీనికి సంబంధించి కూడా నిజానిజాలు ఏంటి అంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎంత నిర్లక్ష్యానికి గురైంది, దానిపై కూడా ఇటు మాటల యుద్ధం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇటు బీఆర్ఎస్ కూడా ఈ యొక్క రెండు ప్రాజెక్టుల విషయంలో మాత్రం అంటే మేడిగడ్ లో లాస్ట్ మనం చూసాం, లాస్ట్ వీకే ఈ యొక్క ప్రాజెక్టు విజిట్ చేసినప్పుడు కూడా వాళ్ళు పవర్ ప్లాంట్ ప్రయాణం కూడా చేశారు, దీనిపై కూడా కౌంటర్ అటాక్ చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో రెండు ప్రాజెక్టుల విషయానికి మాత్రం ఒకరికి ఒకరి తర్వాత కౌంటర్ అటాక్ చేసేందుకు కూడా ఇటు అధికార కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ కూడా సిద్ధమవుతుంది. కాబట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దృష్టి మాత్రం రెండు ప్రాజెక్టులపై ఉందని చెప్పుకోవచ్చు. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఎవరేం చెప్తారనిపై కూడా ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ రోజు మాత్రం మాటల యుద్ధం అయితే ఇటు రెండు ప్రాజెక్టుల విషయంలో అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఇటు వంశీచంద్ర రెడ్డి కూడా తన మీడియా ప్రెస్ మీట్ లో కూడా కొన్ని విషయాలు కూడా చర్చించడం జరిగింది. మెయిన్ గా కృష్ణా జిల్లాల విషయంలో కేసీఆర్ తెలంగాణను చేసిన సాక్షిత అన్యాయానికి ఆధారంతో బయటపెట్టేందుకే తను లేఖ రాశాడు. ఈ రోజు కృష్ణా జిల్లాలో దగా పాలమూరుపై కేసీఆర్ పదాన్ని కూడా ఒక లెటర్ కూడా కేసీఆర్ కూడా పంపడం జరిగింది వంశీచంద్ర రెడ్డి. కాబట్టి కృష్ణా జిల్లాపై హక్కులను చేతకానితనంతో వదులుకొని తెలంగాణకు తీరని ద్రోహం చేశారని కూడా కేసీఆర్ పై ఆయన విమర్శించడం జరిగింది. అయితే కృష్ణా జిల్లాలో తెలంగాణ వాటగా న్యాయంగా రావాల్సినటువంటి 570 టీఎంసీలు అయితే కేసీఆర్ 229 టీఎంసీలకే కేంద్రం మధ్య తలుగుపారని కూడా ఆయన ఆరోపించారు. అయితే కృష్ణా జిల్లాలో తెలంగాణ వాటను తగ్గించుకుంటూ 2016 జూన్ 21 అపెక్ కౌన్సిల్ సమావేశంలో కేసీఆర్ సంతకం పెట్టారని, ఈ విషయంలో మాత్రం ఇటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్ మొత్తం నిర్లక్ష్యంగా వివరించింది. దాంతో అక్కడ పాలమూరు రంగారెడ్డి మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఇటు నీళ్లు రాకపోవడంతో అది ఎడారిగా మారిందని కూడా ఆయన విమర్శించడం జరిగింది. కాబట్టి న్యాయబద్దమైన వాటలు వదులుకుండా కృష్ణా జిల్లా పర్యాటక ప్రాంతంలో కొత్త ప్రాజెక్టు కట్టకుండా పెండింగ్ పనులు పూర్తి చేయకుండా తెలంగాణను వీడు చేసిన చరిత్ర కేసీఆర్ అని కూడా ఆయన వంశీంద్ర రెడ్డి కూడా విమర్శించారు. ఇటు రేపు మాత్రం ఇటు కాంగ్రెస్ సంబంధించి సీనియర్ నాయకులు, అదేవిధంగా ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్, అదేవిధంగా రంగారెడ్డి సంబంధించిన ఎమ్మెల్యేలు అంతా కూడా ఇటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విజిట్ చేస్తారు. అక్కడ జరిగినటువంటి అన్యాయాలు, అదేవిధంగా గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో 5 సంవత్సరాల పాటు ఇటు పాలమూరు రంగారెడ్డి సంబంధించిన ప్రాజెక్టులో నిర్మీయం చేయడం, అదేవిధంగా కమిషన్లకు కృతపడి ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం, అందులో పెద్ద ఎత్తున కూడా అవినీతి అక్రమకాలు జరిగాయి, అదేవిధంగా మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లల కుంగుబాటు, అదేవిధంగా దానికి సంబంధించిన పిల్లలు డ్యామేజ్ కావడం, అయితే అదేవిధంగా అన్నారం బ్యారేజ్ కి బుంగపోవడం, ఈ విషయంపై కూడా మరోవైపు వీళ్ళంతా కూడా ఎండగట్టారు. కాబట్టి నిజమైన వాస్తవాలు వెల్లడిస్తామనేది కూడా ఇటు బీఆర్ఎస్ కూడా రేపు ప్రాజెక్టు విజిట్ కూడా ప్లాన్ చేసింది. ఉదయమే దీనికి సంబంధించి బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ బీఆర్ఎస్ నేతలు కూడా ఈ యొక్క సైట్ విజిట్ కూడా చేస్తారు. అక్కడ నిజాలు కూడా పవర్ ప్లాంట్ ప్రయటిస్తుంటారు, అంటే
ఇటు బీఆర్ఎస్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క అభివృద్ధి కల్పన చేసేందుకు కూడా సిద్ధమవుతుందని కూడా ఇటు కాంగ్రెస్ సంబంధించిన నేతలు కూడా ఆరోపిస్తున్నారు. కాబట్టి మరి ఇందులో ఎవరు ప్రయత్నం ఎవరు చేస్తారని కూడా ఇంకా ఆసక్తి నెలకొని మొత్తానికైతే ఇటు ప్రాజెక్టుల చుట్టే మొత్తం రాజకీయం అంతా కూడా ఆసక్తికరంగా చూపిస్తుందని చెప్పుకోవచ్చు. ఓవైపు బీఆర్ఎస్ గతంలో కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలు అదే విధంగా వాస్తవాలను వెలికి తీస్తామని కూడా ఇప్పటికే రెండు సార్లు కూడా బీఆర్ ఇటు కాంగ్రెస్ సంబంధించినటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా వెళ్ళడం జరిగింది. మేడిగడ్డ పిల్లల కుంగుపాటు విషయంలో కానీ అక్కడ ప్రాజెక్టు డామేజ్ విషయంలో కానీ కూడా అటు బీఆర్ఎస్ గవర్నమెంట్ గతంలో చేసినటువంటి తప్పిదాలను కూడా ఎండగట్టారు. కాబట్టి ఇదే విషయంపై రేపు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎంపీలు నాయకులు బీఆర్ఎస్ సంబంధించిన నాయకులంతా కూడా రేపు మేడిగడ్డ సందర్శన కూడా వెళ్తున్నారు. అక్కడ నిజానిజాలు వెలిపిస్తూ ఉంటారు. మరోవైపు ఏమో ఇటు కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ సీనియర్ నాయకులంతా కూడా పాలమూరు రంగారెడ్డికి జరిగినటువంటి అన్యాయంపై కూడా బీఆర్ఎస్ నిలదీస్తామని కూడా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి మొత్తానికి అయితే రాష్ట్రంలో మాత్రం ప్రాజెక్టులపై కూడా ఇంకా లొల్లి అయితే కంటిన్యూ అవుతుంది. మరి దీనిలో ఎవరిపై నిలుస్తుందో చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ఇటు కిసాన్ జలాల విషయంలో మాత్రం మరోవైపు కిసాన్ జలాలను కేఆర్ఎంబికి అప్పగించడంపై కూడా ఇప్పటికే ప్రభుత్వం ఆ యొక్క నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకుంది. మరోవైపు ఈ విషయం కనుమరుగు కాకముందే మరోవైపు ఇటు మేడిగడ్డ ఇష్యూ కానీ మరోవైపు పాలమూరు రంగారెడ్డి విషయంలో మాత్రం అయితే లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ పార్టీలు పోటాపోటీ యాత్రలకు సిద్ధమవుతున్నట్టు అనుకోవచ్చా? తప్పకుండా, ఎందుకంటే మార్చి సెకండ్ వీక్ లోనే పార్లమెంట్ సంబంధించిన నోటిఫికేషన్ కూడా రాబోతుంది. కాబట్టి ఈ టైంలోనే కౌంటర్ కు సంబంధించి మాత్రం ఈ యొక్క రెండు ప్రాజెక్టుల సందర్శన కూడా వెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే మేడిగడ్డ ఇష్యూను ఇష్యూరైజ్ చేశారు ఈ కాంగ్రెస్, అందులో సక్సెస్ అయ్యారు. ఎందుకంటే పిల్లల కుంగుబాటు కానీ అన్నారానికి బుంగపాడడం కానీ రెండు సార్లు కూడా ఫస్ట్ టైం మినిస్టర్లు విజిట్ చేశారు. అదేవిధంగా సెకండ్ టైం సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా అసెంబ్లీ నుంచే బస్సెస్ కూడా తీసుకుని వెళ్లి ఇటు ప్రజాప్రతినిధులు అదేవిధంగా ఎంఐఎం సంబంధించిన నేతలు కానీ ఇటు సిపిఐ కూడంలేని శివరావు కూడా వచ్చారు. అదేవిధంగా అందరూ కూడా విజిట్ చేసి అక్కడ జరిగిన లోపాలు అంటే కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగిందని కూడా వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది. దాదాపు లక్ష కోట్ల అవినీతి జరిగిన కూడా వాళ్ళు ఆరోపిస్తారు. అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ కు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక ఏటీఎం లా మారిందని కూడా వాళ్ళు ఆరోపించారు. కాబట్టి అందులో ప్రాజెక్ట్ సంబంధించి కూడా పెద్ద మొత్తంలో అవినీతి జరిగిన కూడా వాళ్ళు ఆరోపణ చేశారు. అయితే మరోవైపు ఇటు సిబిఐ విచారణ కూడా సిద్ధమవుతున్నారు. మరోవైపు రిటైర్డ్ జడ్జితో కూడా విచారణ చేయాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారిస్తారు. ఇప్పటికే ఇటు మేడిగడ్డ ఇష్యూ పై కూడా విజిలెన్స్ విచారణ రిపోర్ట్ కూడా వచ్చింది. అదేవిధంగా కేంద్ర సంబంధించి ప్రాజెక్టు అథారిటీకి సంబంధించి కూడా రిపోర్ట్ వచ్చింది. కాబట్టి ఇంకా వార్క్ కంటిన్యూ అవుతూనే ఉంది. మరోవైపు రేపు బీఆర్ఎస్ సంబంధించిన ఎంపీలు ఎమ్మెల్యేలు అంతా కూడా మేడిగడ్డ సందర్శనలో నిజానిజాలు తెలిసేందుకు కూడా వెళ్తున్నామని కూడా వాళ్ళు స్పష్టం చేశారు. దీనికి కాంగ్రెస్ నేతలు కూడా ఆహ్వానించారు. మరి వీళ్ళు మాత్రం వెళ్లరు, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే రెండు సార్లు కూడా వెళ్ళొచ్చారు. కాబట్టి అక్కడ నిజానిజాలు చెప్తామని కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా రేపు మేడిగడ్డ టూర్కి వెళ్తున్నారు. ఇదే టైంలో సేమ్ టైం ఇటు పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురైంది. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ మొత్తం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులన్నీ కూడా నిర్లక్ష్యంగా వేసింది. దానికి నిధులు కేటాయించకుండా అంటే కొద్దో గొప్ప నిధులు కేటాయిస్తే పూర్తయ్యే ప్రాజెక్టులన్నీ కూడా నిర్మించేసిందని కూడా ఇటు కాంగ్రెస్ సంబంధించిన నేతలు కూడా విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆ యొక్క పాలమూరు రంగారెడ్డి సంబంధించిన మొత్తం బీడి భూములు అయిపోయాయి, రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉందని కూడా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి మరి దీనిపై మాత్రం కౌంటర్ అటాక్ గా మాత్రం ఈ రెండు పర్యటనలు కూడా కొనసాగుతుందండి. కాబట్టి దీనిలో ఎవరి పై చేయి నిలుస్తుందని కూడా ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. వైశాలి, రైట్, థ్యాంక్ యూ సతీష్.